మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9200117750. గౌరవంగా ఇదే బిడ్డ, ఈ ఇంటి బిడ్డ మన మండలం శ్యామల కుమారెడ్డి గారిని, శ్యామల కిరణ్ కుమారెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీకు నిండుగా శుభాకాంక్షలు. అంతకుముందు నా రిజల్ట్ ఏదైతుందో, దగ్గర 52,000 మెజార్టీ ఏదైతుందో, ఆ 52,000 మెజార్టీని మన చరిత్రను మనమే తిరిగి రాసుకున్నాం. దాదాపు 71,000 మెజార్టీతో మనం ఇవాళ ఈ 7 నియోజకవర్గాల్లో ముందు వరుసలు నిలబడ్డది దానికి కారణం శాలిగౌరవం మనం చేస్తున్నాం. అన్ని మండలాల కంటే శాలిగౌరవ మండలం నాకు 7,700 వస్తే ఈడ ఇప్పుడు 10,000 వచ్చినాయి, 10,200 చిల్లర వచ్చినాయి. అన్ని మండలాలు కూడా గౌరవప్రదమైన మెజార్టీ ఇచ్చి నేను చేసిన కష్టానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఈ నియోజకవర్గ బాధ్యునిగా నా గౌరవాన్ని నిలబెట్టిన మీ అందరికీ కూడా నిండుగా నేను మళ్ళీ ఒకసారి. అదేవిధంగా 3 రోజులు ఎన్నికలు జరిగినాయి, కౌంటింగ్ జరిగింది, 3 రోజులు కౌంటింగ్ జరిగింది. అది తీర్మార్ మల్లన్న బ్రహ్మాండమైన విజయం సాధించిండు. తీర్మార్ మల్లన్న ఎన్నికకు సహకరించిన మీ అందరికీ కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నుండి ఏ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటాడు. కనుక కార్యకర్తలు, మనకు పెద్ద ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయినాయి, పార్లమెంట్ అయిపోయినాయి, 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక కూడా అయిపోయింది. ఇక రానున్నది మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఈ ఎన్నికలు సింగిల్ విండో ఉంటాయి, కనుక ఈ ఎన్నికలు మనం అప్రమత్తంగా ఉండే సిద్ధం కావాలని చెప్పి కార్యకర్తలను నేను అప్పీల్ చేస్తాను. ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా భయం లేకుండా, రైతులంటే బిడియం లేకుండా ఇయర్ అడ్డగోడు నుంచి మొదలు పెట్టుకుంటే లక్ష్మీకాల వరకు బిక్కెట్ల 3.5 కిలోమీటర్ల రోడ్లు వేసాం. ఆ 3 కిలోమీటర్ రోడ్డును నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, నేను గెలిచిన వారి రోజున ఈ రోడ్డు మొత్తం తోవేస్తానని చెప్పిన, మొత్తం తోవేసిన వారి. కనుక మూసీ నదికి ఎప్పుడు నీళ్ళు పారుతాయి, మూసీ నదికి ఎప్పుడు నీళ్ళు పారుతాయి, కానీ బిక్కెడికి మాత్రం వానబడినాడు నీళ్ళు. కనుక ఇక్కడ జల సంపద బాగుంటుంది ఇక్కడ, కానీ అక్కడ వాన పడితేనే నీళ్ళు తప్ప లేకపోతే లేదు. ఒకవేళ ఆ ఇసుక ఉంది కాబట్టి కొంత నీళ్ళు స్టాక్ ఉంటాయి అక్కడ, ఇక్కడ ఇసుక ఉన్న నీళ్ళు ఉంటాయి, ఇసుక లేకుండా నీళ్ళు ఉంటాయి ఇక్కడ. కనుక ఏ రైతులు కానీ, ఏ ప్రాంత రైతులు కానీ తుంగతుర్తి మొత్తం నా వల్లే, నేనుడే వివక్ష లేదు, ఎట్టి పరితరల వివక్ష లేదు. ఇవాళ నాకు వివక్ష కనుక ఉంటే ఏళ్ళ కొద్దిగా పెండుకులో ఉన్న అశ్వినారి కాల్వను ఇవాళ నేను పట్టుబట్టి ఇవాళ దాన్ని క్లియర్ చేయించి ఆ రోడ్డు ఆ కాలువ తీపిస్తా ఉన్నా నేను. కనుక తుంగతుర్తికి భవిష్యత్తును అందించేది నేనే. అవకాశం నాకు 5 సంవత్సరాలు ఈ ప్రజానికి నాకు కట్టబెట్టిండ్రు. కనుక అక్రమాలకు తావులేదు, అన్యాయానికి తావులేదు, దోపిడీకి తావులేదు, దొంగలకు తావులేదు. ఇలా 10 సంవత్సరాలు విచ్చలవిడిగా పుంటలు దోచిరు, చెరువులు దోచిరు, ఏట్లు దోచిరు, కానీ మందుల సామీల ఎమ్మెల్యేగా ఆ కార్యక్రమం జరగనే కూడా మనం చేస్తున్నా. ప్రభుత్వమే కనుక ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన ఆర్డర్ ఏతుందో మీకు ఇవాళ చూపించిన నేను ఇది ఆర్డర్. కనుక దీంట్లో దానికి సంబంధించి కలెక్టర్తో కానీ, ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడడం ముందు వారి బీదీలో ఉన్నాయి కూడా చెప్పారు. కనుక
ఏ ప్రాంతం మీద నాకు వివక్ష లేదు, ఏ ప్రాంతం మీద నాకు కోపం లేదు. ఎందుకంటే 22 ఏళ్ళుగా ప్రతి ఊరు తిరిగినా, ప్రతి వాడ తిరిగినా, ప్రతి రోడ్డు తిరిగినా, ప్రతి అన్నను కలిసిన, తమ్ముని కలిసిన నేను. అందుకోసమని నాకు 52,000 మెదటి ఇచ్చిన ఇక్కడ. అదేవిధంగా ఆ మెదటిని అదే ఊపు మీద కిరణ్ కుమార్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ సభ్యులు వారికి ఇవాళ 71,000 మెదటి ఇచ్చాం. కోసీ నదిలో మనం ఇప్పుడు చూసే కాలుష్యాన్ని మనం ముందు చూడమని కూడా నేను సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా ఇవాళ కొన్ని అపోహలు ఉన్నాయి, దానికోసమే పట్టించుకోదలుచుకోలే. అది గవర్నమెంటే సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. నేను మన గ్రామశాఖ అధ్యక్షుడు ఎవరు, మన వంగమర్తి గ్రామశాఖ అధ్యక్షుడు వీరబ్రహ్మ గారికి, వీరభద్రం గారికి చెప్పిన నేను, ఆ ఇసుక తీస్తున్నప్పుడు అక్కడ బోర్లు ఉన్నాయా, బోర్లకు నష్టం జరుగుతుందా అని అడిగిన ఎందుకంటే తను దగ్గర ఉండదు కాబట్టి, సార్ ఇక్కడ బోర్లే ఏమి లేవు అని చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఏదో ఆర్డర్ ఇచ్చింది అదేంది. కానీ రానిపోని నేను ఈ ప్రజల కోసం బతకడం అని ఈ అక్రమ దందలు, అక్రమ దోపిడీలు దాదాపు 10 ఏళ్ళుగా విచ్చలవిడిగా ఈ నియోజకవర్గాన్ని దోచుకొని సర్వనాశనం చేసిన దొంగలకు మొన్న 2023లో సమాధానం చెప్పిన ఈ ప్రజానీకం ఎట్టి పడతల కూడా ఇప్పుడు కలెక్టర్ కూడా మాట్లాడిన మీ ముందే. కనుక ఆ ఇసుకతో నాకు సంబంధం లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను, అదే కనుక సిల్ట్ తీయాలనుకుంటే గవర్నమెంట్ రూల్సే కనుక ఉంటే తప్పకుండా అది రైతుల నష్టం జరగకుండా తీసుకుపోతే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ బిక్కేరు ఉన్నది, బిక్కేరు కానీ ఇయ్యేరు కానీ పెద్దేరు కానీ బోర్ల దగ్గర కిరికీరు అయితే ఎవరైనా అక్రమంగా బోర్లను తీసేసి ఆగం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం అది నేను ప్రభుత్వ దృష్టి కూడా తీసుకుపోతాను కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా బిక్కేట్ల ఇసుక తీయాలన్నా కూడా నేను ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి దాన్ని సానుకూలంగా రైతులకు న్యాయం జరిగే విధంగా చేస్తానని కూడా మనం చేస్తున్నాడే. తర్వాత ఇప్పుడు జరిగే వ్యవహారం అంతా కూడా గవర్నమెంట్, తర్వాత మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎస్ఎండి ఏందో టీఎస్ఎండిసి కనుక ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారం అది. కానీ కొంత నేను వ్యవసాయానికి కట్టుబడి ఉన్నాను, నన్ను ఇన్నాను అనిపించిందంటే కూడా వ్యవసాయమే. నేను ఎమ్మెల్యే అవతరం ఇంటర్వ్యూ చేస్తే కూడా చెప్పినాను నేను గవర్నమెంట్ అవసరాలు తీసుకుంటే నేను అడ్డుపడను, కానీ అక్రమంగా తరలిస్తే మాత్రం నేను అడ్డుకుంటున్నాను కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది అక్రమంగా ఈ వంగమర్తిలో ఇసుక తీస్తే, గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా తీస్తే కలెక్టర్ కూడా నేను ఈ సందర్భం మనం చేస్తున్నాను, దాన్ని ఇమ్మీడియట్లీ బ్రేక్ చేయాలనుకుంటే మనం చేస్తుండే. కానీ కలెక్టర్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది, ఏదైనా కాపీ జియో కాపీ, ఈ జియో కాపీ ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అది ఫాలో అయింది. ఏది యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం ఈ కార్యక్రమం జరిగింది, మూసి పూడిక తీయడానికి, అది సిల్ట్ తీయడానికి ఈ కార్యక్రమం పెట్టింది గవర్నమెంట్. కనుక ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదు, తావిచ్చే అవకాశం ఉన్నాయి అయ్యాను. మన యాదాద్రి పవర్ ప్లాంట్ కోసము ఇసుక తీయడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు అవునా? ఇప్పుడు ఈ ప్రింట్ మీ ఎలక్ట్రికల్ మీడియా, సోషల్ మీడియా అంతా ఇది ఎమ్మెల్యే గారే చేస్తున్నారు అన్నట్టు ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. లేదు మేడం, నాకేమైనా సంబంధం ఉందా ఇంట్లో? ఒక్క మాట మేడం, ఒక్క నిమిషం ప్లీజ్. దీన్ని మీరు కవర్ చేసి ప్రెస్ మీరే చెప్పాలి, నేను చెప్పాను. కరెక్టర్ చెప్తారా, మీరు చెప్తారా, ఎవరు చెప్తారో ప్రెస్ పెట్టి క్వాలిఫికేషన్ వాళ్ళకు క్లియర్గా ప్రెస్కి చెప్పాలి. ఇది డిస్కస్ చేస్తున్నారు కదా.
ఆ ప్రెస్ నోట్ ఏమని చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.